ఏం కొత్తది కాదు నేను ఇవ్వనన్నాడు. రెండో వాడిని బాబు నీది ఇయ్యమ్మా ఒకసారి అన్నాడు, నేను ఇవ్వనన్నాడు. మూడో వాడిని నేను నా దగ్గరికి వచ్చి అన్నాడు, ఏది బాబు ఏటే బాబు ఒకసారి చూసిస్తానంటే అలాగే పెద్దదో అంత గొప్పగా పట్టుకుంటున్నారు, కొత్త నోటేమో చూద్దాం కొత్త ప్రింట్ వచ్చిందేమో అని అనుకున్నాను, బాబు నువ్వు ఇయ్యమ్మా ఒకసారి అన్నాడు. నేను 100 రూపాయల కాగితం ఇచ్చాను. వాడు వెంటనే అది విప్పి ఇలా చూసి ఆహా కొత్త నోటే అప్పుడు పరికి వెళ్ళిపోయాడు. అంతే నేను ఏంటి ఇలా వెళ్ళిపోతున్నాడు అని ఆలోచించే లోపల వాడు వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చి అమ్మ 100 రూపాయలు పోయిందన్నాను, చావుకోడు సార్ సరే కదా ఇంట్లో చిన్నతనంలో కొడతారు వెంటనే కొట్టాడు. అప్పుడు నేను వెంటనే ఒక తర్కం చేసుకున్నాను మనసులో, వాళ్ళిద్దరూ 100 రూపాయలు ఇవ్వలేదు కాబట్టి వాడు తర్వాత మోసం చేశాడు, మా అబ్బాయిని ఎవడో మోసం చేసి 100 రూపాయలు పట్టుకుపోయాడు. వాడు మోసం చేసే ప్రయత్నం చేశాడు, నేను మోసపోయాను. కారణం ఏంటంటే నేను నమ్మాను వంచకుణ్ణి, ఇద్దరు నమ్మలేదు. 100 రూపాయల కొత్త ప్రింటా, మీ దగ్గర ఉన్న ప్రింట్ చూపించండి అని అడిగి ఉండుంటే నేను మోసపోయకుండా ఉండుండేవాడినేమో, కానీ నేను అలా అనలేదు కదా. కాబట్టి మోసపోగలిగిన బలహీనత నీ దగ్గర ఉంటే మోసపుచ్చగలిగిన వాడు సఫలీకృతుడవుతాడు కదా. అంటే ఇక్కడ నీ యందు దారుఢ్యం లేదు. ఎంత చాకచక్యంగా మాట్లాడుతున్నారో చూడండి, ఇది విష్ణుమాయ అంటే ఆయన అలా మాట్లాడతారు ఆయన. అందుకని ఆయన అన్నారు, పలుకులు మధుర సధారలు, రేపొద్దున్న క్షీరసాగరమధనంలో శ్రీ మహావిష్ణువు చాలా అందంగా మాట్లాడారు, మమ్మల్ని మోసం చేసేశారు అనద్దు. ఆడదాన్ని అందగత్తెని, నేను మాట్లాడితే ఏది మాట్లాడినా మీకు అందంగానే కనపడుతుంది. తలపులు నానా ప్రకార దావానలముల్, ఇంకొకటి కూడా చెప్తున్నాను, అసలు ఎందుకు వచ్చిందో అని నన్ను అనద్దు రేపొద్దున్న. అసలు రావాలని కానీ నిలబడాలని కానీ మీరింతమంది నన్ను ఇలా చూస్తున్నా నేను మీతో మాట్లాడడానికి తలంపు కానీ కలిగిందంటే అది మిమ్మల్ని కాల్చే కార్చిచ్చవచ్చు. గుర్తుపెట్టుకోండి, నా తప్పేం ఉండదు. ఎంత ఆయన నిజంగా మాట్లాడేస్తున్నారో చూడండి, వాళ్ళ తలకెక్కదు. ఎందుకని వాళ్ళు మోసపోవడానికి సిద్ధపడ్డారు, ఎందుకని కామమునకు వశులు, బలహీనమైన మనస్సు ఉన్నవాడు కాబట్టి వాడు రాక్షస ప్రవృత్తి ఎందున్నాడు. మొత్తం మోసపోతారు, అందరూ కలిసి పడిపోతారు అంతే. అందరూ కలిసి మోసం చేద్దాం అనుకుని అందరూ కలిసి మోసపోతారు. ఈశ్వరుడు చూసి చూసి నీ బలహీనత చేత నిన్ను కొట్టగలడు. నువ్వు లోకాన్ని మోసం చేద్దాం అనుకుంటే చెలుములు సాలావృకములు, ఇటువంటి స్త్రీని పైకి చూసి కేవల సౌందర్యమును చూసి, ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, కేవల సౌందర్యమును చూసి మోహించడం అనేటటువంటి బలహీనమైన ప్రవృత్తి తోడేలుతో స్నేహము చేయుట. చెలవల నమ్ముటలు వేద సిద్ధాంతములే, అసలు ఏ పరిచయం లేనటువంటి ఒక ఆడదాని దగ్గరికి వెళ్ళి ఆవిడ చెప్పిన మాటలు వెంటనే నమ్మేయడం. అసలు ఇంకా నీ చెప్పింది ఏమీ లేదు, మీరు నమ్మేసి నాకు పెద్దరికం ఇచ్చేసి నా చేతిలో అమృతపాత్ర పెట్టేస్తున్నారే, ఎక్కడి నుంచి వచ్చావని కూడా నన్ను అడగలేదే, నేను ఇది పట్టుకుని అంతర్ధానం అయిపోతాయి, మీ బ్రతుకులు ఏమైపోతాయి, ఇంత కష్టపడ్డారు. ఆవిడ పాఠం చెప్తోంది, నిజంగా రాక్షసులు గ్రహించారనుకోండి ఈ పాఠం విని, అమ్మా నువ్వు యథార్థం మాట్లాడావు తల్లి, మేము ఈ పని చేసి ఉండి ఉండకుండా ఉండాల్సింది అని ఆవిడ కాళ్ళ మీద పడి వెంటనే వాళ్ళ మనసు మార్చుకున్నారనుకోండి, క్షీరసాగర మధనం కదా వేరొకలా ఉంటుంది. ఈశ్వరుడు ఎందు దోషమా? చాలామంది క్షీరసాగర మధనంలో అంటారంటే ఈశ్వరుడు మోసం చేసి రాక్షసులకి పెట్టలేదు, కాదు వాళ్ళు మోసపోయారు, మరి రాహువుకి ఎందుకు పోశారండి? రాహువు వచ్చి కూర్చుంటే తెలుసు శ్రీ మహావిష్ణువుకి, రాక్షసుడు కూర్చున్నాడని తెలిసి కూడా పోశారు. ఎందుకు పోశారు మీకు చెప్తాను, ధర్మం కాసేపాగి. అందుచేత ఈ మాటలు చెప్పారు. చెప్తే వాళ్ళు అన్నారు, అలా కాదు, ఇందులో ఎవరికి వాళ్ళకి బలహీనత ఏమిటి, పోతనగారు బట్టబయలు చేసి చెప్పారు. ఇందులో ఇప్పుడు ఎవడైనా ఒకడు కొద్దిగా నిజమే, ఆ అమ్మాయి ఎవరా, ఆ అమ్మాయికి ఇవ్వడం ఏమిటి, అమృతపాత్ర బుద్ధుందా లేదా, ఏ మళ్ళీ పెద్దవాడు లేడా, వాడికి ఇవ్వండి అన్నారనుకోండి, వాడిని ప్రసన్నంగా చూడదేమో, మిగిలిన వాళ్ళనే ప్రసన్నంగా చూస్తుందేమో, తను దూరం అయిపోతానేమో అని. అబ్బాలే వారే అలా ఎందుకు చేస్తారండి బాబు, మిమ్మల్ని చూస్తే తెలియట్లేదు, మీ అంత మంచివారు లేరంటాడు అని. నువ్వే పంచాలి, నువ్వే పంచాలన్నారు. అందుకేగా నేను వచ్చింది కూడా, మోసపోతే నేనేం చేస్తా, సరే ఇవ్వండి పుచ్చుకుంది, పుచ్చుకుని అమృతం కదయ్యా అలా ఎలా తాగుతారు, స్నానం చేసి చక్కగా ఆచమనం చేసి రాక్షసులందరూ ఇలా కూర్చోండి, దేవతలందరూ ఇలా కూర్చోండి, పోసేస్తానండి అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే అలా ఎందుకు కూర్చోవాలి, తాగేవాడు తినేవాడు కలిసే కూర్చోవచ్చు కదా అని ఎవ్వడూ అడగలేదండి. అది విచిత్రం,
అదేమిటంటే అమ్మ నువ్వు పోయడానికి విడిగా ఎందుకమ్మా కూర్చోడం, పొడుగు వాళ్ళందరూ క్లాసులో వెనక్కి కూర్చోండి, పొట్టి వాళ్ళందరూ ముందుకు కూర్చోండి అని ఒక టీచర్ అన్నాడు అనుకోండి, అందులో ఒక శాంక్టిటీ, ఒక పవిత్రత ఉన్నది. ఎందుకని పొడుగు వాళ్ళు ముందు కూర్చుంటే పొట్టి వాళ్ళకి కనపడదు కనుక. తప్ప అన్నం పెట్టేటప్పుడు, మంచినీళ్ళు పోసేటప్పుడు ఒకరి యొక్క శరీరమును పోషించడానికి అనువైనది పెట్టేటప్పుడు అన్ని పదార్థములు లోపల ఉన్న ఈశ్వరుణ్ణే తృప్తిపరుస్తున్నప్పుడు నువ్వు ఏ కారణం చేత వేరు చేయగలవు? చీమ తింటే లోపల ఈశ్వరుడే తింటున్నాడు, కుక్క తింటే ఈశ్వరుడు తింటున్నాడు. రామకృష్ణ పరమహంసకి ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన ఒకసారి ఒక ఇంటి వాళ్ళు విసిరినటువంటి విస్తరాకులు కుక్కలన్నీ కూర్చుని తింటున్నాయి, ఈయన కూడా మధ్యలో కూర్చుని అందులో ఉన్నది తింటున్నారు. తింటుంటే ఒక శిష్యుడు వచ్చి అన్నాడు, అదేంటండి అలా చేశారు, తప్పు కదా కుక్కలతో కలిసి తినడమా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నాకు అలా అనిపించలేదు, నాకు బ్రహ్మము బ్రహ్మముతో కలిసి బ్రహ్మమును తినుచున్నది అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి, తింటున్నది బ్రహ్మం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత, ఈ లోపల అగ్నిహోత్రం ఉండి అది తింటోంది. ఆకలి వేసిన కుక్క తింటున్నప్పుడు లోపల వైశ్వానరుడు తింటున్నాడు, ఆకలి వేసిన పిల్లి తాగుతున్నప్పుడు వైశ్వానరుడు తాగుతున్నాడు. ఒక పిల్లి ఆకలితో మ్యావ్ 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 అన్నాలి వెళ్ళి తిరిగి మీ ఇంటికి వచ్చి అక్కడ ఉన్న చిన్న గిన్నెలో పాలు పిల్లి తాగుతోంది అనుకోండి, నేనంటాను ఈశ్వరుడు యజ్ఞము యజ్ఞభాగమును స్వీకరించాడు. ఆ రోజు మీరు యజ్ఞము చేసి సోమయాజి అయ్యారు. మీరు ఆ రోజున నా పేరు కోటేశ్వర సోమయాజి అని నేను చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈశ్వరుడు వచ్చి తాగాడు. నేను అలా చూడగలిగితే, నాకు పిల్లే కనపడింది అనుకోండి, దాన్ని ఒక్క దెబ్బ కొట్టాననుకోండి ఏడుస్తూ వెళ్ళిపోతున్నా, కానీ అజ్ఞానం ఉన్నటువంటి పిల్లిలో కూడా ఆకలిగా ఉండి పాలు తాగుతున్నవాడెవరు? ఈశ్వరుడే. అందుకని సర్వత్ర సమదర్శయ, అంతటా సమదర్శనం చేస్తాడు పండితుడు, భేదం చూస్తాడు అజ్ఞాని. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది, కూర్చునేటప్పుడు రాక్షసులు ఇచ్చి కూర్చోండి, దేవతలు ఇటు కూర్చోండి, నా పలుకులు మోసపుచ్చేవిగా ఉంటాయి, నా తలపులు దావానలంగా ఉంటాయి, జాగ్రత్త అని చెప్పారు ఆయన. విన్నారా వీళ్ళు? అడిగినవాడు లేడు. రాక్షసులందరూ ఇటు కూర్చున్నారు, దేవతలందరూ ఇటు కూర్చున్నారు. ఆవిడేం చేసిందో తెలుసా అండి, నేను సభాముఖంగా ఈ మాట చెప్పకపోతే క్షీరసాగర మథనాన్ని నేను పూర్తిగా చెప్పిన వాడను కాను, అందుకని నేను చెప్తున్నాను. కానీ చెప్పేటప్పుడు నా మనస్సు పరమ పవిత్రమైనటువంటి స్థానంతో స్థితితో చెప్తోంది, అది మీరు గమనించండి. దేవతలు ఇటు రాక్షసులు ఇటు కూర్చున్నారనుకోండి, ఒకరికొకరు అభిముఖంగా ఉంటారు కదా. ఉన్నప్పుడు వీళ్ళు స్నానం చేసి వచ్చారు, వీళ్ళు స్నానం చేసి వచ్చారు, వీళ్ళు ఆచమనం చేశారు, వీళ్ళు ఆచమనం చేశారు, కూర్చున్నారు. నేనే మోహిని అనుకోండి, కాసేపు నేను దేవతల వైపుకి తిరిగి పోస్తున్నాను అనుకోండి, నా శరీరము వెనక భాగం పృష్ఠభాగం కదా రాక్షసులకు కనపడుతుంది. ఇటువైపు ఇద్దరికి పోసి ఆవిడేం చేశారో తెలుసా అండి, ఇటు తిరిగి నేను ఇంకంతకన్నా వాక్కు వాళ్ళేని, మీరు భాగవతం చదువుకోండి, శరీరములో ఉన్నటువంటి అవయవములు కొంచెము ప్రకటముగా కనపడేటట్టు రాక్షసుల వైపు నిలబడేది. వాళ్ళు దానికి చాలా తృప్తి పడిపోయేవారు. ఆవిడ పమిట సర్దుకుని ఇటు తిరిగి వీళ్ళకి అమృతం పోసేది, మళ్ళీ అటు తిరిగేది. వీళ్లలో ఎవ్వడూ ఎందుకు మాట్లాడలేదంటే వీళ్ళకి అమృతం మీద దృష్టి లేదు, ఆవిడ అంగాంగముల ఎందు దృష్టి ఉంది. ఇదే పతనానికి కారణం. పురుషుడు ఎందుకు పతనం అవుతాడు అంటే అమృతాన్ని పోగొట్టుకుంటున్నాడు, తన మరణమును తాను కొని తెచ్చుకుంటున్నాడు. ఆవిడ చేసిన ఒకే ఒక పని ఇదే, వాడికున్న కామ బలహీనత చేత మొత్తము జాతిని గెలిచినది, అప్పటికీ ఇప్పటికీ అంతే. లోకమంతా నశించిపోతోంది, ఎందుకు నశించిపోతుంది, కామమునకు నువ్వు ఆ బలహీనత పెంచేసుకుంటున్నావు కనుక. నీ మనస్సు భావన అంతేనండి మార్పు. వెంటనే నువ్వు పార్వతీదేవిని చూసావనుకో, పాదములు ఒక్కటే చూస్తావు చాలు, మా అమ్మ పాదములు అన్న భావనతో నువ్వు చూస్తే అంతే, నువ్వు పరిశుద్ధుడు అయిపోయి అమృతం వచ్చేస్తుంది చేతులకు, నువ్వు దేవత అయిపోతావు అంతే. ఈ భావన ఎందు తేడా, దేవతలకి ఇది అక్కర్లేదు, ఈ బాహ్యమైన శరీరమునందు వారికి కోరిక లేదు, వారికి అమృతపానము చెయ్యాలని కోరిక. వాళ్ళ వైపు పవిత్రంగా కనపడుతుంది, వీళ్ల వైపు మోహజనకముగా కనపడుతుంది. ఇలా పోసుకుంటూ వెళ్ళిపోతోంది, ఎవడికి వాడికే ఓ కోరిక ఉంది, ఒరే ఇలా పోసుకుంటూ వెళ్ళిపోతోంది,
నిన్ను రూపులు ఇచ్చేటప్పుడు చూడండి గోపాలకృష్ణ గారు కనీసం వెనక వైపు కూడా ఇవ్వండి అన్నారు. ముందు వాళ్ళకి అందిపోతాయేమో అని, అంటే నిర్వహించేవాడి తాపత్రయం అలా ఉంటుంది, అందరికీ అందాలని. అందుకని ఆ మాట ఆయన అనగలిగారు. అంటే ఆయన ఎందు అందరికీ అందాలన్న పూజ్య భావన ఉన్నది, ఆయన దేవత అయి నిలబడ్డాడు కాబట్టి. కానీ కామన పెరిగిపోయింది అనుకోండి, ఒరే అటువైపే పోస్తోంది కానీ ఇటువైపు ఒకడికి పోయట్లేదు, ఈ దేవతల చివరి వరకు వెళ్ళిపోయిన తర్వాత లొల్లి అని తిప్పేస్తే ఏం చేస్తాం అని కడుపులో ఉంది. కానీ ఈ మాట అంటే నా వంక ప్రసన్నంగా చూడదేమో అని భయం ఎవడికి వాడికి, అందుకని వాడు మాట్లాడడం ఇదే చెప్పారు పోతన గారు. కాబట్టి ఏం చేశారు, వీళ్ళు అడగరు, ఆవిడ దేవతలకు పోసుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే రాహు అన్నవాడు అక్కడ చూశాడు, రాక్షసుడు చూసి, ఈవిడ మనల్ని మోసం చేస్తోంది కాబట్టి మనం ఏం చెయ్యాలి, దేవతల్లోకి వెళ్ళి కూర్చోడమే, కాబట్టి ఏం చేద్దాం, ఇటువైపు కూర్చున్నంతసేపు మనకు అమృతం దక్కదు కాబట్టి మనం ఎటు కూర్చోవాలి, అటు కూర్చోవాలి. నువ్వు ఎటు కూర్చుంటావన్నది నీ మనస్సును బట్టి ఉంటుంది. కాయిన్కి నాణానికి రెండు వైపులా ఉన్నట్టే నువ్వు దేవతగా కూర్చుంటే అమృతం పోస్తుంది, నువ్వు రాక్షసుడిగా కూర్చుంటే మృత్యు వస్తుంది. కాబట్టి ఏమైంది, ఆయన వెళ్ళి అటు కూర్చున్నాడు కానీ ప్రవృత్తి చేత రాక్షస ప్రవృత్తి దేవతలలో కూర్చున్నాడు. కూర్చుంటే చాలా గమ్మత్తైన విషయం జరిగింది. ఈవిడ ఇటు పోస్తోంది ఇటు తిరుగుతోంది, ఇటు పోస్తోంది ఇటు తిరుగుతోంది, వీడు మోహిస్తున్నాడు వాడు అమృతం పొందుతున్నాడు. ఈవిడ రాహువు దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పటికి ఆవిడికి ఈ పక్కన కూర్చున్న వాళ్ళిద్దరు రాహువుకి ఇటు సూర్యచంద్రులు కూర్చున్నారు. వాళ్ళిద్దరికీ అమృతం పోస్తున్నప్పుడు వాళ్ళు అన్నారు అన్నారు వాడికి పొయ్యి కోడు రాక్షసుడని చెప్పారు. ఇలా అనగానే సూర్యుడన్నాడు చంద్రుడు ఉన్నాడు. సూర్యుడికి పోసిన తర్వాత చంద్రుడు దగ్గరికి వెళ్ళింది. చంద్రుడికి పోయిగానే ఆయన అన్నాడు అన్నాడు, వాడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అన్నాడు, కనిపెట్టాడు శ్రీమన్నారాయణ. రాహు వచ్చి కూర్చున్నాడు ఇక్కడని. ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి ధర్మం. అమరవ్రాతములో నదొచ్చి దివిజుండై రాహు పీయూష పానము సేయంగని చంద్రభాస్కరులు సన్నల్సేయ నారాయణుండమరారాతి శిరంబు చక్రహతి దుర్మాడన్ సుధాసిక్తమై అమరత్వంబును చెంది మూర్ధము తదన్యాంగంబు నెలంపడం. అమృతం పొయ్యవలసి వచ్చినప్పుడు వెంటనే ఆయన మోహింప చేయాలంటే ఓ మాట అనొచ్చు, అదేమిటో ఇటు కూర్చున్నావు అటు కూర్చో అందనుకోండి. ఇప్పుడు రాహు ఏం చేయాలి, రాక్షసులందరూ ఈవిడిని సపోర్ట్ చేస్తారు కదా, ఈవిడ దగ్గర ప్రసన్నత కావాలి. అవునవును మావాడే అటు కూర్చున్నాడు అంటే వేరే వీటి వచ్చాయి అంటారు ఆవిడ దగ్గర మెహర్బానీ కోసం.